మంజరి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా ఏ ఆటంకం లేకుండా ప్రభు కొనసాగిస్తున్నారు. దానికి నిండు వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి, కృతజ్ఞత చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను ఆయనకి. ఆయన ఎందుకు కొరగాని వారిని ఏర్పాటు చేసుకునే గొప్ప దేవుడు ఆయన. మహిమ సమస్తం ఆయనకే చెందాలి. నేను ఆలోచిస్తుంటాను, అసలు ఈ టీవీ కార్యక్రమంలోనికి రావడం నాకు ఇష్టం లేదు. నేను మరుగ్గా ఉండాలని ఆలోచించిన వ్యక్తిని. చాలా సంవత్సరాల పాటు మరుగ్గానే ఉండిపోయినాను. కానీ ఒక సహోదరి బలవంతం చేసి తద్వారా సహోదరులిద్దరు బలవంతం చేయడం, నేను ప్రార్థన చేసి ఆయన చిత్తం తెలుసుకుని ఆ మీదట అడుగు వేయడం జరిగింది. దీనివల్ల మరి ఎంతవరకు దేవునికి మహిమ తేగలిగామో తెలియదు, ఏ మేర దేవుని పని జరిగింది కూడా చెప్పలేను. కానీ నా వంతు చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాను. కానీ సామాజికంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవటం కూడా జరిగింది. ఇది కేవలం విశ్వాసం ద్వారా జరుగుతున్న పరిచర్య మాత్రమే. మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మాకున్న ఆశ ఒకటే, అదేమిటంటే ఏ వ్యక్తి ఆత్మహత్య చేసుకోకూడదు. ఆ వ్యక్తికి ప్రభువును పరిచయం చేయాలి. ఇది మొదటి లక్ష్యం. అయితే రెండో లక్ష్యం, కుటుంబం అపవాది దాడికి గురవుతుంది. అలా అపవాది దాడికి గురైనటువంటి కుటుంబాలకు దేవుని వాక్యాన్ని గురించి ప్రకటించాలని, పిల్లల పెంపకం దగ్గర నేర్పవలసిన విషయాలు నేర్పాలనేది రెండవ లక్ష్యం. వెరసి ఇదంతా ప్రభు నామం మహిమ కొరకు చేయాలన్నదే తప్ప మరింకొక ఉద్దేశం ఏం లేదు. ఇందులో ఎవరిని విమర్శించటం కానీ లేదు, వేరే సిద్ధాంతాలను లేదు సిద్ధాంతపరమైన విషయాలు మాట్లాడడం కానీ ఎన్నడూ చేయలేదు. ఇవన్నీ చేయడానికి మనసు లేదు. హృదయపూర్వకంగా ఒక మాట చెప్తున్నాను, ఈ కార్యక్రమం దేవుని కృపచొప్పున కొనసాగుతున్న కార్యక్రమం. అయితే అంత్యొక పరిచర్యలో లిటరేచర్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ లిటరేచర్ మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి. క్రీస్తు సువార్త పత్రిక 34 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది, నెల నెలా వస్తుంది. ఆ పత్రిక నిమిత్తం ప్రార్థన చేయండి. నెలవంక ద్విమాస పత్రిక పిల్లల కోసం, సచిత్ర ద్విమాస పత్రిక, దానికోసం కూడా వ్యక్తిగతంగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇకపోతే మనం వరుసగా చెప్పుకుంటున్నటువంటి మాట ఏమిటంటే ఇల్లే శ్రేష్ఠ పాఠశాల అని. అక్కడ అమ్మా నాన్నలు, ఉపాధ్యాయులు, ఇదివరకైతే నానమ్మ తాతయ్య ఉండేవారు, కానీ ఇప్పుడు ఉండడం లేదు. ఇప్పుడు పిల్లలకు అమ్మా నాన్నలు తప్ప తాత అవ్వలతో సంబంధాలు లేవు. తల్లిదండ్రులకు ఇష్టం లేదు పిల్లల్ని ఆ రీతిగా పెంచడం. ప్లస్ ఎవరి పనులు వారు, కుటుంబ వ్యవస్థ
విచ్ఛిన్నమైన పరిస్థితుల మధ్యలో పిల్లలను పెంచుతున్నారు. పెద్దలు ఉండడం అనేది ఎంత అవసరమో ఇప్పుడు అర్థం కాదు, కానీ ఒకరోజు అర్థమవుతుంది. అప్పటికి వాళ్ళు ఉండరు. కానీ మీరు అమ్మా నాన్నలుగా మీ పిల్లలకు నేర్పవలసింది ఏమిటి? మీ కోపతాపాలు వారి మీద చూపించడం కాదు, మీరు తాలిమి కలిగి ఆ పిల్లల్ని పెంచడం ఎలాగో నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడం ఎంతైనా అవసరం, లేకపోతే భవిష్యత్తులో దుఃఖపడేది మీరే. పిల్లల పెంపకం దగ్గర గత వారంలో మనం పిల్లలకు తగ్గించుకోవడం నేర్పాలని చెప్పుకున్నాం. పిల్లలకు తగ్గింపు అనేది ఎలా వస్తుందో కూడా చూశాం. అహంకారం రావడానికి మన మాటలు, మనం వారి అంతరంగాల్లో ఏర్పరిచే అభిప్రాయాలు కారణమవుతాయి. ఈ అభిప్రాయాల వల్ల పిల్లలు మాట వినని వారుగాను, లెక్కలేని వారుగాను మారే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం కలిగి ఉన్నది ఏదైనా దేవుని కృపను బట్టి కలిగి ఉన్నామని, ఇవాళ మనం ఆరోగ్యంగా ఉండడానికి కానీ కలిగి ఉండడానికి కానీ కారణం దేవుడేనని, దైవత్వాన్ని పిల్లలకు పరిచయం చేయటం ఎప్పుడైతే జరుగుతుందో అంతా ఆయన దయవల్ల జరిగింది అనే సత్యం దగ్గరికి పిల్లల్ని తేగలిగితే పిల్లలు ఖచ్చితంగా దేవుని ఉనికిని గురించిన స్పృహ కలిగిన వారై ఉంటారు. అప్పుడు తప్పనిసరిగా వారి అంతరంగాలు గర్వించడానికి బదులుగా దేవుని మీద ఆధారపడతారు, నిజస్థితి గుర్తిస్తారు, కనుక వారు దీనులుగా ఉంటారు. పిల్లల్లో స్వభావసిద్ధంగా కొంత కఠినత కనపడుతుంది, మూఢత్వం ఉంటుంది, దానికి క్రమశిక్షణ అవసరం. కానీ మితిమీరిన క్రమశిక్షణ ప్రమాదకరం, ఈ విషయాలు మర్చిపోకండి. ఈరోజు ప్రత్యేకంగా తగ్గించుకోవడం అని, వినయం అని, దీనత్వం అనే పదాలు ఒకే భావాన్ని ఇస్తుంటాయి. అంటే వేదాంతులు వాటికి వేరువేరు అర్థాలను చెప్పినా మనం సామాన్య పరిభాషలో ఇచ్చే అర్థం మాత్రం ఒకటే. ఉదాహరణకు మనం దావీదుని గురించి గత వారం చూశాం. అతడు ఎలా తగ్గించుకున్నాడో స్పష్టంగా మనం చూడగలిగాం. ఈ రోజున మనం ఎస్తేర్ని గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. తల్లి వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మాట్లాడడానికి నీ దాసుని మీరు బలపరచాలి, మీరే కృప చూపించాలి. శక్తి సామర్థ్యాలు చాలు, సహకరించని పరిస్థితుల నడుమ సమస్తము చేయగలిగిన నీ మీద ఆధారపడుతున్నాను ప్రభువా. ఎరిగిన వాణ్ణని కాదు, గత అనుభవం ఉందని అంతకంటే కాదు, కేవలం మీరున్నారని, మీరు తప్ప మరింకెవరూ మాకు సాయం చేయలేరని, ఇన్ని సంవత్సరాల కాలం ఈ కార్యక్రమం కొనసాగడానికి కారకులు మీరు, మీరే సమస్తాన్ని సమకూర్చారు. మీ నామమునకు మహిమ కలుగునుగాక. సమస్త జ్ఞానానికి మించినటువంటి మీ నెమ్మదిని వింటున్న మా ప్రియులకు అనుగ్రహించండి. మాట్లాడుతున్న నీ దాసుని మీ ఆత్మచేత నింపి ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎస్తేరు గ్రంథంలో ఒక అనాథ, ఆ అనాథ పేరు హదస్స. పిల్లలకు ఒక కథ రూపంలో చెప్పండి పాఠం. కథ రూపంలో చెప్పేది ఏదైనా వారి అంతరంగాల మీద ముద్రించబడుతుంది. మనం వాళ్లకు ఇంకా ఏ మెథడ్లో చెప్పినా అంతగా వారి మనసులకు పట్టకపోవచ్చునేమో, కానీ
ఆ స్టోరీ ఓరియంటెడ్గా మనం చెప్పడం అనేది నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మనసుల మీద దాని ప్రభావం పడుతుంది. అందుకని చూడండి, పిల్లలు కథ చెప్పవా అని అడుగుతారు. రాత్రివేళ అవగానే అమ్మ ప్రక్కలో పండుకునో నాన్న ప్రక్కలోనో కథ చెప్పు నాన్న అంటారు. ఈ కథా శ్రవణం అనేది వారి వ్యక్తిత్వాన్ని కట్టడానికి ఉపయోగించే ఓ పద్ధతి. ఈ హదస్స అనబడే ఓ అనాథ, అనాథ అనగానే ఎవరూ లేనిది అనే అర్థం వస్తుంది. తల్లిదండ్రులు లేనిది అనే మాట ఎస్తేరు గ్రంథం 2:7 రాసింది. తల్లి తండ్రిని కోల్పోయిన ఒక అనాథ. ఏ అనాథ మనస్సులోనైనా ఎట్టి భావాలు వచ్చే అవకాశం ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు నాకెందుకు ఇలా చేశాడు? వాళ్ళకి తల్లి ఉంది, వీళ్ళకి తండ్రి ఉన్నాడు. నాకు తల్లి లేదు, తండ్రి లేడు, దేవుడు ఎందుకు చేశాడు? దేవుని మీద విరోధమైన భావం వారి అంతరంగాలలో విత్తడానికి అపవాది ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అనుమానం లేదు. లోకం కూడా అలాంటి భావాన్ని వారి అంతరంగాలలో ఏర్పరచడానికి ప్రయత్నం చేస్తుంది. పాపం దిక్కుమాలింది అంటుంది. ఎప్పుడు ఆ మాట అందో వారి అంతరంగం చివుక్కుమంటుంది. తట్టుకోలేరు, వాళ్ళు తట్టుకోలేరు. అలాంటి పరిస్థితుల నడుమ ఎస్తేరు ఎలా దేవుని యందు భయభక్తులు కలిగింది అయింది? ఆశ్చర్యం అదే. ఈ గ్రంథం మనకు చెప్పే అత్యున్నతమైన పాఠం ఏమిటంటే, ఎవరూ లేని ఒక ఆమెను తీసుకుని దేవుడు ఏ స్థాయిలోనికి తీసుకుని వెళ్ళగలడు? దేవుడు ఎలాంటి వారిని కూడా తన మహిమ కొరకు వాడుకొనగలడు? ఎస్తేరు గ్రంథంలో యెహోషువ నిర్మూలనం చేయలేని అమాలేకుల్ని సౌలు నిర్మూలనం చేయలేని అమాలేకుల్ని దావీదు అన్ని యుద్ధాలు చేసి అంతమందిని చంపిన ఇంకా మిగిలి ఉన్నారు అమాలేకులు. వాళ్లకు నాకు సదాకాలం యుద్ధం అని దేవుడు అన్నాడు. దైవ విరోధులు ఉండగా వారిని సమూలనం చేయమని, సమూల నాశనం చేయమని, తుడిచిపెట్టమని దేవుడే ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి దేవుడు ఈ స్త్రీని వాడుకున్నాడు. అంటే ప్రభు ఎంత శక్తివంతుడు, కానీ ఎవరిని వాడుకుంటాడు? అనాథలను వాడుకుంటాడు వాస్తవం, కానీ ఈమెలో ఉన్న ఓ అద్భుతమైన లక్షణం ఏమిటంటే, హదస్సాని మృదుకై పెంచుకున్నాడు మనం చూశాం, మనకు తెలిసి కథ. ఆ అనాథ మీద తన అన్నకు మనసు కలుగు చేశాడు, కూతురుగా స్వీకరించాడు. సొంత అన్న కూతురుగా స్వీకరించాడు. ఎక్కడిదంతా? ఎక్కడ అంటే దిక్కుమాలిన పరిస్థితుల నడుమ, చెరకు కొనుపోబడిన ప్రజల మధ్య, తాను రాజు గుమ్మం దగ్గర ఉండేటువంటి వ్యక్తి ఒక అనాథను దత్తత తీసుకున్నాడు. అంటే అతనికి ఎవరున్నారు? అతనికి ఎవరు లేరు. ఆ పిల్లకి ఎవరున్నారు? ఎవరు లేరు. కానీ వారి మధ్యలో ఉన్నదేమిటో తెలుసా? దేవుడు. వారి మధ్యలో దేవుని యందు భయభక్తులు.
వారిద్దరి నడుమ ఉన్నదేమిటి అంటే దేవుని చిత్తానికి లోపడడం అనేది. ఈ ఇద్దరి వ్యక్తులు చెరపట్టబడి తెబడిన మొర్దుకైలో ఒక అనాథను పెంచుకోవాలి అనే ఆలోచన ఎక్కడిది? ఎవరిచ్చారు? ప్రభువే, ఇంకెవరు ఇవ్వలేదు. ఆ అనాథను చేర్చుకున్నవాడు తన కుమార్తెగా పెంచాడు ఆమెని. పెంచినవాడు ఆమె ఎడల ఎంత నిబద్ధతగా ఉన్నాడో, ఎంత జాగ్రత్తగా ఉన్నాడో, అంతేకాదు 2వ అధ్యాయం 10వ వచనంలో నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను. ఇది మాట. ఈమెతో మొర్దెకాయ్ చెప్పాడు, నీ జాతి ఏమిటో చెప్పకమ్మా, నువ్వెవరో చెప్పొద్దు అన్నాడు. ఆమె అతని మాటకు లోబడింది. అంటే ఈ హదస్సా అనబడిన ఎస్తేరు మాట వినే తత్వం కలిగింది. తగ్గింపు కలిగింది. అనాథగా ఉన్నప్పుడు, ఎవరూ లేనప్పుడు మనుషులు మాట వినడం వేరును, అన్నీ ఉన్నప్పుడు మాట వినడం వేరు. వ్యత్యాసం వచ్చేస్తుంది, తేడా వస్తుంది. మనుషులు ధనాన్ని బట్టి మారిపోతారు, మనుషులు పదవిని బట్టి మారిపోతారు, మనుషులు స్థానాన్ని బట్టి మారిపోతారు. కానీ ఏ స్థానాన్ని బట్టి కానీ, ఏ స్థాయిని బట్టి కానీ, ఏ ధనాన్ని బట్టి కానీ మారనటువంటి అద్భుతమైన అధ్యయన మనసు వీళ్ళ సొంతం. అది దేవునికి అత్యంత ఇష్టం. మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప వలనే ఉన్నాం అనే సత్యం వీరికి తెలుసు. ఆమె పినతండ్రిగా పిలువబడుతున్న పినతండ్రి కుమార్తె ఈమె, పెంపుడు తండ్రిగా సొంత అన్నవుతాడు అతను. అతనికి లోబడింది మొట్టమొదటిగా. 2వదిగా చూస్తే 9వ వచనంలో ఆమె హేగే వశానికి అప్పగించబడితే అతనికి లోబడింది. ఒకసారి ఆలోచించండి, మాట వినడం అనేది నేర్పించాలి కానీ పిల్లలు మాట వింటూనే ఉంటారు. మాట వినడం అనేది మనం నేర్పించకపోతే ఎప్పటికీ వాళ్ళు వినరు. లోబడింది హేగేకి. హేగే ఆమెకి ఏం కావాలో అన్నీ చూశాడు. మొర్దెకాయ్ ఎలా పెంచాలో పెంచాడు, హేగే ఏం కావాలో అవి చూశాడు. ఆమె తనకేం కావాలో తానేం కోరుకోలేదు. హేగే వీటిని ధరించమంటే వాటిని ధరించింది. ఏ పరిమళ ద్రవ్యాలు అంటే ఆ పరిమళ ద్రవ్యాలే, ఏ బట్టలు వేసుకోమంటే అవే వేసుకుంది. అక్కడ నుండి రాజు వద్దకు తీసుకుని వెళ్ళబడినప్పుడు అక్కడ మరో మాట ఎంత స్పష్టంగా కనపడుతుందంటే 17వ వచనంలో ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను అని రాశాడు. దయాదాక్షిణ్యాలు పొందింది అనే మాట ఎలాగూ? తగ్గింపుకు, విధేయతకు, వినయానికి, దీన మనసుకు అంతటి సామర్థ్యం, అంతటి శక్తి ఉన్నాయి. దీనుడైన వాడు దేవుని దృష్టిలో ఘనుడు. నటించేవాడు కాదు, నటన వేరు, అంతరంగ వ్యక్తిత్వం వేరు. ఇది
వ్యక్తిత్వంగా వీళ్ళు మార్చుకున్నారు. వాళ్ళ వ్యక్తిత్వం అది. విచిత్రం ఏమిటంటే, రాజు ఆమెను ప్రేమించాడు, దయాదాక్షిణ్యాలు పొందింది, ఆమె రాణి అయింది, మహారాణి అయింది. మహారాణి అయిన తరువాత కూడా మనం ఆశ్చర్యపోయే సంగతి ఏమిటంటే, ఇదివరకు ఏ విధంగా అయితే మొర్దుకైకి లోబడిందో అదే విధంగా ఆమె ఇప్పుడు కూడా మొర్దుకైకి లోబడే ఉంది అని పరిశుద్ధాత్మదేవుడు రాశాడు 2వ అధ్యాయం 20వ వచనంలో. మొర్దుకై యొక్క పోషణ కాలమందు చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను అని రాశాడు. ఎందుకు అన్నాను, అది ఆమె వ్యక్తిత్వంగా మారింది అని. వ్యక్తిత్వం మారిపోదు, స్థిరంగా ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని పిల్లలకు చెప్పి చూడండి, నేర్పండి. వాళ్ళు ఖచ్చితంగా తమ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకుంటారు. ఆయనే చేపట్టుకుని వారిని ఉన్నతమైన అంతస్తుకు తెస్తాడు. మనిషి పాపం దగ్గర దేవునికి అవిధేయుడవుతాడు, క్షమాపణ దగ్గర దేవునికి విధేయుడవుతాడు, పశ్చాత్తాపం దగ్గర. ఎవరు పశ్చాత్తాపడతారో వారిని క్షమిస్తాడు ఆయన. అప్పుడు ఆయనే వారిని చేపట్టుకుని ఎక్కలేని తిత్తునికి ఎక్కిస్తాడు. పిల్లలకు దేవుని వద్ద లోబడమని, ప్రతి వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలని మనం నేర్పాలి. ఎస్తేరు ఏ విధంగా లోబడిందో అలాగే మనం కూడా పెద్దలకు లోబడ్డం నేర్పగలిగితే పిల్లలకు, వాళ్ళు ఖచ్చితంగా రేపటి దినన్న దేవుని దయ పొందిన వాళ్ళే, ఉన్నతమైన స్థానంలో ఉంటారు. అట్టి కృప మీకును మీ పిల్లలకును ప్రభు కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఎంతైనా నమ్మదగిన వారు మీరు. కొద్ది మాటలే చెప్పాను, అవి వినేవారి మనసులకు హత్తుకునేట్టుగా సాయపడమని మీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంతియోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVD తీసుకోండి. 2018 తెలుగు VBS DVD దాహం.
పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్య రూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ డివిడి తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి, ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి, మీ స్టడీ స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల డివిడి ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన డివిడి. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ డివిడిని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది, తప్పకుండా చదవండి. సహోదరుడు బక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమ్మిశ్రితం చేసి చెప్పారు. ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక పరిచర్యకు ఒక నిదర్శనం, దర్పణం ఈ పుస్తకం. చదివిన ప్రతివారు తిరిగి ప్రార్థించడానికి ఆత్మచేత ప్రోత్సహించబడిన వారై మోకరించే అద్భుతమైన ప్రభావాన్ని చూపించే పుస్తకం వర్ష ఋతు సూర్యోదయం, మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమా, తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలిగి చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299, 9490504299. మంచు జారే చిరుకు మేరీ సే.